పేషెంట్ హోమ్ లో బాల నేరస్తులుగా వచ్చిన వారిలో పరివర్తన తీసుకొస్తున్నట్లుగా మంత్రి సీతక్క తెలియజేశారు. సైదాబాద్ స్టేట్ జువెనల్ హోమ్ లో విద్యార్థులతో మంత్రి సీతక్క భేటీయ్యారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వాళ్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇది శిక్షకాలం కాదని శిక్షణాకాలమని మంత్రి అన్నారు. వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ వృత్తిపరమైన కోర్సులను నేర్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మనం వాళ్ళకి అదే చెప్తున్నాం, ఇది ఈ శిక్షకాలాన్ని మీరు శిక్షణ కాలంగా తీసుకొని మంచి సత్ప్రవర్తనతోటి మీ కుటుంబాలకు దరిచేరాలని కూడా మేము భావిస్తున్నాం. మన సంరక్షణలో మన జ్యువెనైల్ హోమ్లో ఉన్నంత వరకు, స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నంత వరకు వాళ్ళలో మంచి పరివర్తన రావాలి. అట్లనే వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కానీ ఇతర టెక్నికల్గా వాళ్ళు ఏదైనా కోర్సెస్ కానీ అవి కూడా నేర్పించడం కోసం ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఈ యొక్క స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్లో ఒక 3-4 మెంబర్స్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అర్పణ పిల్లలకు, అర్పణకు సంబంధించినటువంటి పిల్లలతో కూడా ఇందాక లంచ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది